ಚಂದ್ರಕಳನ ಜೀವಿತ ಗಮ್ಯಂ ತನ್ನ ನೀಡನು ತಾಕಿನ ಆಡದಾನಿವನು కూడా చూడను. చంద్రకళ నా జీవిత గమ్యం అన్న మాట విన్నాకే నాలో కలిగిన అలజడికి అర్థం తెలిసింది. ప్రేమని అది నేను మాటల్లో చెప్పలేను, కానీ ఒక్క మాట చెప్తాను, నువ్వే నా జీవితం.
ఏంటల్లుడు బాగున్నావా? ఎందుకొచ్చావు? ఓసారి నేను చూడాలనిపించింది, నాకు కాదు నీ పెండ్లానికి. ఇలాంటి పెద్ద వ్యవహారాలు చిన్నపిల్లల ఆటల్లా ఉండకూడదు. తిన్నగా వెళ్ళేలా మొహం పట్టుకొని అడిగే నా సంగతి ఏంటా అని. అంతేనంటావా? అంతే. ఏంటల్లుడు పెండ్లా ఉన్నానని కంగారు పడ్డావా? మీ పెళ్లి నిశ్చయం అయిపోయింది కదా అలా అన్నాను. నా కూతురేమో నీ పేరే చెప్పిస్తోంది, నువ్వేమో అక్కడ రాముళ్ళ మాటిచ్చి ఇక్కడికి వచ్చి కృష్ణుళ్ళ రాసలీల ఆడుతున్నావు. అంటే మాట నిలబెట్టుకోవడం కొంచెం కష్టం అల్లుడు, కానీ నిలబెట్టుకోకపోతే చాలా నష్టం. అర్థం కాలేదా? పక్కింటి అమ్మాయి పంపిన రాకెట్ ప్రేమ లేక చూసాకన్నా అర్థమవుతుందా? మళ్ళీ వస్తాను. ఆగు ఇట్రా. ఈయన మా మామయ్య. నమస్తే అండి. మీరంటున్న పక్కింటమ్మాయి మల్లిక. నాకు కాబోయే భార్య. ఇప్పుడు వెళ్ళు. నమస్కారం అయ్యగారు. నిన్ను పిలిపించిన కారణం తెలుసా అయ్యగారు? ఆడి పేరు శివకేశవ, కానీ ఆడెవడో ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదండి. ఆ మధ్య అడిగిన గొడవ కూడా అయిందండి. అప్పుడు మీ గొడవ ఏంటో నాకు తెలుసు, వాడి గొడవ ఏంటో తెలియాలి, వాడి చరిత్ర నాకు కావాలి. అర్థమైంది కాలం తప్పుతోంది తెలియటం లేదా? కాంతిత తగ కాంతిత ఏమిటయ్యా ఇది? ఎప్పుడు లేని మొగలు తీసి వెళ్ళిపోతుంది, ఏమైంది దీనికి? చంద్రకళ, నాన్నగారు ఎదురు చూస్తున్నారు, పద. నేను రాను, నాకు నాట్యం అక్కర్లేదు. తప్పు, నీ ఆలోచన తప్పు, నువ్వు అనుకుంటున్న తప్పు. ఇప్పుడు నువ్వు మనసు పెట్టాల్సింది నాట్యం మీద. నా మనసు మీద కొట్టిన దెబ్బ కంటే ఇదేం పెద్దది కాదు. ఎందుకు ఇలా నాతో ఆడుకుంటున్నావు? అసలు ఎందుకు నాకు దగ్గరయ్యావు?
నా మీదున్నది ప్రేమ కాకపోతే ఎందుకు ప్రాణాలకు తెగించి జమీందారు నుంచి నన్ను కాపాడావు? నా మీదున్నది ఇష్టం కాకపోతే ఎందుకు చంద్రకళ నా జీవిత గమ్యం అన్నావు? ఇదంతా ఎందుకు చేశావు? మాట్లాడవే, ఎందుకు చేశావు? మాట్లాడు. పౌర్ణమి కోసం, పౌర్ణమి కోసం, పౌర్ణమి కోసం, పౌర్ణమి కోసం, పౌర్ణమి కోసం.